కుటుంబంలో లాలూ భార్య రబ్రీ ఇద్దరు కూతుర్లపై ఈడీ ఛార్జ్ షీట్. బీహార్ భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రాష్ట్రీయ జనతాదల్ అధినేత లాలూ ప్రసాద్ భార్య బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి వారి కూతుర్ల పేరుతో ఉద్యోగాల కోసం భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏడుగురు నిందితుల్లో మిసా భారతి, హేమ యాదవ్ ఉన్నారు. వ్యవసాయ భూములు తీసుకుని రైల్వే ఉద్యోగాలు ఇచ్చారని లాలూ ప్రసాద్ యాదవ్ అతని కుటుంబంపై సిబిఐ కేసు నమోదు చేసింది. లాలీకు సన్నిహితుడైన రైల్వే ఉద్యోగి అమిత్ కత్యాల్ ఈ కుంభకోణంలో పాత్ర పోషించారని తేలింది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని ఛార్జ్ షీట్కు ప్రతిస్పందనగా ఆర్జేడీ ఆరోపించింది. బీజేపీ ఈ వాదనను తోసిపుచ్చింది.